రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రాలే. సావు మహారాజ్ ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు చేసింది. ఆనాటి ప్రజా ఉద్యమాలకు లొంగినటువంటి బ్రిటిషర్స్ అంబేద్కర్ గారి సూచనల మేరకి రిజర్వేషన్ల వ్యవస్థ కోసం ప్రయత్నం చేసి దాన్ని అమలు చేసింది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వమే. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు రిజర్వేషన్లు పెట్టుకోవచ్చని చెప్పి చట్టం చేసిండు. అంతే తప్ప వాళ్ళు మాత్రం చేయలే. దేశంలో మొట్టమొదటిసారిగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్లు కావాలని చెప్పి బీపీ సింగ్ గారు మండల్ కమిషన్ వేస్తే ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ. అయినా ఇవాళ దాన్ని అడాప్ట్ చేసుకొని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించి ఇవాళ దేశం లెవెల్లో విద్యలో అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తెచ్చిన చరిత్ర ఇవాళ బీపీ సింగ్ గారు దక్కింది. ఇలా అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అందువల్ల ఇవాళ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్ పోతే అనేటువంటి దుష్ప్రచారం దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి అంటే ఇంత పెద్ద అభండం వేసినప్పుడు జ్ఞానంతో వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ సంబంధితంగా అమలు కావాలని చెప్పి కోరుకునే పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వారితో పాటుగా అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించండి, మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాను.